చూడండి, యెహోవా సియోను పట్టణమును కట్టి ఉన్నాడు. భౌగోళికంగా ఆ రోజు సియోను పట్టణం కుప్పకూలిపోయింది. ఎందుకు? రాజ్యాలు ఏం చేశాయి? దండయాత్రలు చేసి దోసుకెళ్ళిపోయాయి. ఆ తర్వాత అంటున్నాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయను, ఆయన దిక్కు లేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. మనం చేసే బుద్ధిహీనమైన పని ఏంటి చెప్పనా? మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే చెప్పండి, మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి రికమెండేషన్ వైపుకి వెళ్ళిపోతాం మనం. క్రైస్తవులుగా మనం చేసే బుద్ధి లేని పని ఏంటంటే ఏదో ఒక అధికారాన్ని ఉపయోగించుకుని ఆ కష్టం నుంచి బయటపడాలనుకుంటాం. కానీ బుద్ధిమంతుడు చేసే పని ఏంటో చెప్పనా? నిరాకారుడుగా ఒంటరి ఉండిపోతే నాకు సపోర్ట్ ఇచ్చేది ఎవరు చెప్పండి? దేవుడు. ఒక ఆయన ఇలా అంటున్నాడు, రాజకీయ నాయకులు మాకు తెలుసు, లాయర్లు మాకు తెలుసు, రకరకాల మనుషులు మా వెనకున్నారంటున్నారు. నీ ముఖానికి దేవుడు ఉన్నాడన్న మాట నోటంటే రాదు. దేవుడు ఉన్నాడన్న ధైర్యం నాకు ఎప్పుడు వస్తుందంటే నేను ఎవరి మీద అనుకోలేను. సృజింపబడబో జనానికి కష్టాల కన్నీళ్ళ మధ్య వాళ్ళకున్న హోప్ ఏంటి చెప్పండి? నేను నమ్ముకున్న దేవుడు సజీవుడు. ఈ కీర్తన మీరు మరలా తిరగేసి చదువుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు నాకు ఈ కీర్తన అప్లై చేసుకుంటే నా దినములు తరిగిపోవచ్చు, కానీ నేను నమ్ముకున్న ప్రభు మాత్రం నిత్యం ఉంటుంది. నా జీవితం నా హృదయం అంటుకుపోతుంది, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు, కానీ ఒక హృదయం ఉంది, ఆ హృదయం నేను అర్థం చేసుకుంటాను. ఈ కీర్తన ఎక్కడ ల్యాండ్ అవుతుందంటే మీరు గుర్తుపెట్టుకోండి, అభిషక్తుల దగ్గరికి వెళ్ళిపోతుంది ఈ కీర్తన. అంటే నేను నిత్యం ఉండని మనిషిని, కానీ నిత్యం ఉండేవాడు ఒకడు ఉన్నారు. ఎవరు? యేసుక్రీస్తు. నేను మట్టిలో కూరుకుపోయాను, ఆయన మరలా తిరిగి లేచాడు. నేను ఈ శ్రమలకుండా కొట్టుకుపోయాను, ఆయన శ్రమలను చంపి మరలా లేచాడు.